చాలామంది స్త్రీలు తమ శరీరం, చేతులు, కాళ్ళు, పాదాలు, గోళ్లు, మెడ, భుజాలు ఇలా అన్ని అవయవాలు, అంగాల గురించి శుభ్రత పాటిస్తారు. అయితే ఇదే శ్రద్ధ, శుభ్రత రహస్య అవయవాల విషయంలో పాటించరు. రహస్య అవయవాల విషయంలో శుభ్రత పాటించకపోతే కొన్ని సమస్యలు ఎదురవుతాయి. శరీరం నుండి వచ్చే దుర్గంధం నుంచి విముక్తి పొందాలంటే డియోడ్రెంట్లు అవి వాడతారు. అయితే రహస్య ప్రాంతాల్లో నుంచి వచ్చే దుర్వాసన, దురదలకు ఈ ఉత్పత్తులు పరిష్కారం చూపించలేవు. ఆఫీసులో పనిచేసేవారికి, నలుగురిలో ఉన్నవారికి అలాంటి పరిస్థితి వస్తే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఇంట్లోనే ఉండే ఆడవారికి ఇలాంటి సమస్యలు అంత తీవ్రంగా అనిపించవు. కాని ఉద్యోగాలు చేసేవారికి మాత్రం ఇబ్బందికరమే. చెమట వల్ల వచ్చే అతి సూక్ష్మ జీవులు నశించిపోవడానికి టాయిలెట్ సబ్బులు ఉపకరిస్తాయి. అయితే రహస్య అవయవాల పరిశుభ్రత విషయానికి వస్తే మాత్రం సబ్బుల వల్ల అంతగా లాభం ఉండదు. డియోడ్రెంట్లు బాగా ఉపయోగపడతాయి, కాని కొందరికి డియోడ్రెంట్లు పడక ఎలర్జీ రావచ్చు. ఈ సమస్య నుంచి విముక్తులు కావాలంటే బ్యాక్టీరియాను నిరోధించే ఉత్పత్తులు ఎక్కువగా రావాలి. చెడు వాసన వల్ల వచ్చే దురద, మంట, పొడిగా ఉండడం లాంటి వాటిని దూరం చేయగలవు. బిగుతుగా ఉండే బట్టలు వేసుకోవడం వల్ల, ఇంకా నైలాన్, సింథటిక్లతో తయారైన దుస్తులు వేసుకోవడం వల్ల రహస్య ప్రాంతాలకు గాలి సోకక చెమ్మ చేరుతుంది. ఈ చెమ్మ వల్ల ఆ ప్రాంతంలో బ్యాక్టీరియా వచ్చి చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా నైలాన్ అండర్వేర్, ప్యాంటీ బిగుతుగా ఉండే ప్యాంట్ వేసుకోవడం వల్ల రహస్య ప్రాంతంలో ఒరిపిడి జరిగి మంట వచ్చినట్లు అనిపిస్తుంది. చవకరకం దుస్తులు వాడడం వల్ల కూడా బ్యాక్టీరియా వృద్ధి చెందవచ్చు. ఇలాంటి సమస్యలు నివారించడానికి, ఆడవారి పరిశుభ్రతను కాపాడడానికి కాస్మెటిక్ కంపెనీలు ప్రత్యేకమైన నాప్కిన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. రహస్య అవయవాల పరిశుభ్రతకు, యోని స్రవాల నియంత్రణకు పనికొచ్చే ఈ నాప్కిన్లు ప్యాంటీ లైనర్స్, ఫెమినైన్ వాష్ పైప్స్, ఫెమినైన్ హైజీన్, శానిటరీ నాప్కిన్ వంటి వేర్వేరు పేర్లతో ఇవి లభిస్తాయి. అయితే ఇలాంటి ఉత్పత్తులు దొరుకుతున్నాయన్నది కరెక్టే, కాని శరీర ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ఇవి వాడాలన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఒకవేళ తెలిసినా వాడేవారు ఎంతమంది? తెలిసినా ఎలా వాడాలని ఎంతమందికి తెలుసు? ఇలాంటి వాటి గురించి అవగాహన లేనివారు రహస్య అవయవాల శుభ్రత కోసం లక్స్, లిరిల్, లైఫ్ బాయ్, రెగ్జోనా వంటి టాయిలెట్ సబ్బులను వాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. శరీరానికి, రహస్య అవయవాలకు ఒకటే సబ్బు వాడడం వల్ల బ్యాక్టీరియా శరీరంలోని ఇతర ప్రదేశాలకు సోకే అవకాశముంది. అభివృద్ధి చెందిన యూరప్ దేశాలలోనూ, బ్రెజిల్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలలోనూ ఎందరో స్త్రీలు ఫెమినైజ్ హైజీన్ ఉత్పత్తులను విరివిగా వాడుతున్నారు. విదేశాలతో పోలిస్తే రహస్య అవయవాల గురించి శ్రద్ధ తీసుకునే స్త్రీలు మన దేశంలో తక్కువనే చెప్పాలి. ఇటీవల జరిగిన ఒక సర్వే ప్రకారం శరీర పరిశుభ్రత, రహస్య అవయవాల పరిశుభ్రత కోసం 72% మంది మహిళలు టాయిలెట్ సబ్బులు వాడుతున్నారు. చెమట వంటి శరీర దుర్గంధం నుంచి విముక్తి కావడానికి 35% మంది వనితలు టాల్కమ్ పౌడర్ను, 30% మంది యాంటీసెప్టిక్ లిక్విడ్ ను వాడుతున్నారు. రహస్య ప్రాంతాలు పొడిబారకుండా ఉండడానికి 25% మంది నూనె వాడుతున్నట్లుగా తెలియవచ్చింది. విచిత్రంగా వీరిలో చాలా మందికి ఫెనినైడ్ హైజీన్ ఉత్పత్తుల గురించి అవగాహన లేదని తెలుస్తోంది. రహస్య అవయవాలు శుభ్రం చేసుకోవడం కోసం సీరం సబ్బులు వాడవచ్చు. లిక్విడ్ రూపంలో లోషన్లా ఉండే సీరం పీహెచ్ ను నియంత్రించి చెడు వాసన, దురదలు రాకుండా కాపాడుతుంది. ఈ సీరంను ఉపయోగించే ముందు రహస్య అవయవాలను శుభ్రమైన మంచినీటితో కడగాలి. తరువాత ఆ ప్రాంతంలో మృదువుగా లెక్టాసిడ్ రాసి నీటితో కడుక్కుని తడి ఆరిపోయేటట్లు చేసుకోవాలి. రహస్య అవయవాలను శుభ్రం చేసుకున్న తరువాత తడి లేకుండా చూసుకోవాలి. లేకపోతే సమస్య మళ్లీ మొదటికి రావచ్చు. ఏ వయసు వనితలైనా దీన్ని వాడవచ్చు. మోనోపాజ్ దశ దాటిన వారు వాడవచ్చు. దీనివల్ల ఏ విధమైన ఇబ్బందులు రావు. దీనితో పాటు రోజుకు కనీసం 12-14 గ్లాసుల మంచినీరు తాగాలి. పీరియడ్ సమయంలో ఈ పరిశుభ్రత మరింత అవసరం. రహస్య అవయవ ప్రాంతాల్లో డియోడ్రెంట్, టాల్కమ్ పౌడర్లను ఎప్పుడూ వాడకూడదు. అలాగే అండర్ గార్మెంట్స్, ప్యాంటీ వాడేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్యాషన్ గా ఉండడం, ఫ్యాషన్ దుస్తులు వేసుకోవడం మంచిదే, కాని నాణ్యత, శుభ్రత అంతకంటే మరింత అవసరం.
ప్యాంటే కాటన్దైతే మంచిది. వాటిని ఉతికేటప్పుడు వేడి నీటిలో శుభ్రం చేసి పూర్తిగా తడి ఆరిపోయేలా ఎండలో వేయాలి. ఏమాత్రం చెమ్మ ఉన్నవి వేసుకున్నా ఆ ప్రాంతంలో ఒరిపిడి కలిగి ఇన్ఫెక్షన్ రావచ్చు. మరీ సమస్య తీవ్రమైతే వైద్య నిపుణులను సంప్రదించాలి. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మా హిడెన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.